టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమైందని నిజామాబాద్ జిల్లా బీజేపీ నాయకులు ఆరోపించారు. ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. నిజామాబాద్ నగర శివార్లోని నాగారంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన అనంతరం ధర్నా చౌక్ వద్ద బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. నిజామాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 2 గదుల ప్రాజెక్ట్, దీని పేదోడి సంతింటి కళ నెరవేర్చేందుకు ప్రతిష్టాత్మకంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం అనేది తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డబుల్ బెడ్రూమ్ పథకం నత్తనడకన కొనసాగుతుందని చెప్పవచ్చు. కొన్ని చోట్ల మినహా మిగతా అన్ని చోట్ల కూడా ఈ ప్రాజెక్టు అటు పునాదుల వైపే ఉన్నదని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా నాగారం వద్ద ఉన్నాం. నాగారం సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. పూర్తయినప్పటికీ కూడా నాసిరకమైన ఇండ్ల నిర్మాణం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఒక డబుల్ బెడ్రూమ్ పైకప్పు భాగంలో ఉంటే పూర్తిగా నాసిరకంగా చేసిన పనులను ఇక్కడ చూడవచ్చు. పూర్తిగా పైకప్పు సీలింగ్ ఏదైతే ఉందో ఇది పెచ్చులు ఊడి బయటకు వస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనికి సంబంధించి అటు మొదటి నుంచి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన బీజేపీ నేతల బృందం, ప్రతినిధుల బృందం ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం అలాగే నాసిరకం సంబంధించి పనుల సంబంధించి కూడా పూర్తిగా పర్యవేక్షించారు, పరిశీలించారు. దానికి సంబంధించిన నాయకులు, బీజేపీ నాయకులు మనతో ఉన్నారు. బీజేపీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులతో పాటు ప్రతినిధుల బృందం కూడా మనతో ఉంది. చెప్పండి, ఏ విధంగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి, ఏ విధంగా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టే అంత పేదోడి సంతింటి కళ నెరవేరుస్తామని ప్రభుత్వం చెబుతుంది, కానీ పరిస్థితి మాత్రం చూడవచ్చు ఇక్కడ ఏ విధంగా ఉంది. పేదవారి సొంతింటి కళ నెరవేరుస్తానని చెప్పి ఉద్యమంలో గొప్పలు చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు పేదలనే పూర్తిగా మర్చిపోయి డబుల్ బెడ్రూమ్ల ఊసే మర్చిపోయి ఈరోజు పరిపాలన సాగించడం జరుగుతున్నది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో దాదాపు 9,000 పైచిలకు ఇండ్లకు ప్రభుత్వ శాంక్షన్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక 6,000 ఇండ్లకు టెండర్లు కూడా పిలవడం జరిగింది. కానీ దానిలో తయారైన ఎంత అంటే 1,000 వరకు ఇప్పటి వరకు రెడీ అయినాయి. నిజామాబాద్ అర్బన్కి సంబంధించి దాదాపు 2,330 శాంక్షన్ జరిగినాయి. దానిలో కాంట్రాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది, టెండర్లు కూడా పిలిచి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 396 ఇండ్లను కట్టడం జరిగింది, కంప్లీట్ చేయడం జరిగింది. అది పూర్తిగా నాసిరకమైన ఇండ్లు, సిమెంట్లో ఉసుకే అసలు సిమెంట్ ప్రపోర్షనట్ కూడా లేకుండా ప్రతి ఒక్కటి ఫ్లోరింగ్ తీసుకున్నా, స్లాబ్ తీసుకున్నా, వాల్ తీసుకున్నా, కరెంటు వైర్ తీసుకున్నా కానీ, అటు రేకులు తీసుకున్నా కానీ ఎక్కడ కూడా నాణ్యత లేదు. పూర్తిగా ఇది 1+2 అనేది సిస్టంలో కట్టడం జరిగింది. నాకు తెలిసి ఎటువంటి ఒకదైనా వరదలు వచ్చినాయి అనుకో, ఈ వరదలలో కొట్టుకుపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. మీరు చెప్పండి, ఒకవైపు ఇంకా చాలా చోట్ల పునాదుల వైపే ఉన్నాయి, పునాదులు కూడా పైకి రావట్లేదు. మరోవైపు చూసినట్లయితే నిర్మాణం పూర్తి చేసినప్పటికీ కూడా లబ్ధిదారులకు అందడం లేదు, ఎందుకంటారు? ఎందుకు జరుగుతుంది జాప్యం? టీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యమంలో, ఆ తర్వాత 2014 ఎలక్షన్లో దేశవ్యాప్తంగా కేంద్రము సింగిల్ బెడ్రూమ్ ఆవాస్ యోజన కింద గృహాలు ఇస్తూ ఉంటే, తెలంగాణలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, అల్లుడు బిడ్డ వస్తే 2 రూమ్ కావాలా, కిచెను, ప్లాట్ఫామ్ అని ప్రజలని మభ్యపెట్టి డబుల్ బెడ్రూమ్. అప్పుడు సమగ్ర సర్వేలో సుమారు 6 లక్షల మందికి ఇల్లు అవసరమని సర్వేలో తెలితే, 3 లక్షల ఇల్లు మేము 2016 జిహెచ్ఎంసి ఎన్నికల్లో 2 సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని హామీ చేయడం జరిగింది. మొత్తానికి మాత్రం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా పునాదుల వరకే డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని చెప్పవచ్చు. అయితే కొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ కూడా లబ్ధిదారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే పంపిణీ మాత్రం జరగట్లేదు. పంపిణీ జరగకపోవడంతో చాలా వరకు ఇండ్ల సంబంధించిన వస్తువులు ఇప్పటికే దొంగిలించడం జరుగుతుంది. అంతేకాకుండా చాలా చోట్ల కూడా నాసిరకమైన పనులు జరగడంతో ఎప్పుడు కూలిపోతాయనే భయాందోళనలు కూడా ఇప్పుడు ప్రస్తుతం అప్లికేషన్ పెట్టుకున్న లబ్ధిదారులు కూడా చూడడం జరుగుతుంది. మొత్తానికి మాత్రం ఒకవైపు పనులు నాశరకంగా జరగడం, అయితే మరోవైపు ఒక్కరికి కూడా ఈ లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం పంపిణీకి జరగకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే బీజేపీ నేతలు, ప్రతినిధుల బృందం ఈరోజు నాగారంకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పరిశీలన మాత్రం జరిగింది. మొత్తానికి ఇవి వెంటనే నిర్మాణాలు పూర్తి చేయాలి, లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది. కెమెరా పర్సన్ మైపాల్తో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుంచి.